హలో ఫ్రెండ్స్, గుడి అనగానే మీకేం గుర్తుకు వస్తుంది? సాధారణంగా గుళ్ళో దేవుడి ప్రతిమ లేదా విగ్రహం, భక్తులు పూజలు చేస్తుండటం, దేవుడికి నైవేద్యం అర్పించడానికి భక్తులు క్యూలో నిలబడటం, దేవుడికి హారతి ఇవ్వటం, ప్రసాదం పంచడం, ఇలాంటివి చాలానే మనకు గుర్తుకు వస్తాయి. మొత్తానికి మనుషులు పూజలు చేయడానికి వస్తారు, కానీ మన దేశంలో ఒక గుడి ఉంది. అందులో మనుషులే కాకుండా మనుషులతో పాటు జంతువులు కూడా దేవుణ్ణి దర్శించుకుంటాయి మరియు ప్రసాదాన్ని కూడా తింటాయి. ఇది విని మీరు అనవచ్చు, ఇలాంటి చిన్న చిన్న గుళ్ళైతే దేశంలో చాలా ఉన్నాయి, అక్కడ కోతులు, కుక్కలు, ఆవుల్లాంటివి వస్తూ ఉంటాయి, ప్రసాదాన్ని తింటాయి కదా అని. కానీ ఈరోజు నేను చెప్పబోయే విషయం దీనికంటే కొంచెం భిన్నంగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడికి జంతువులు వస్తాయి, కానీ ఈ కుక్క, ఆవు, కోతి లాంటివి కావు. ఇవి క్రూర మృగాలు. ఇవి కేవలం ఒక్క పంజా దెబ్బతో మనిషిని చంపగలవు. ఇక్కడికి వచ్చే ఈ జంతువు మొత్తం తన కుటుంబంతో ప్రతిరోజు వచ్చి దేవుణ్ణి దర్శించుకుని ప్రసాదాన్ని సైతం తింటాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ జంతువులు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి హాని చేయవు. అయితే అసలు ఈ జంతువులు ఏంటి, అసలు ఆ గుడి ఎక్కడుంది, దాని విశిష్టత ఏంటి మొదలైన వివరాలు ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఎప్పటిలాగే టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయగానే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన కూడా ఒకసారి క్లిక్ చేయండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. ఇక టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్, ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లాలోని బాగ్ బహ్రా అనే ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతం మధ్యలో చండీమాత మందిరం ఉంది. అక్కడ మనుషులతో పాటు అడవి ఎలుగుబంటులు మాతను దర్శనం చేసుకుంటానికి వస్తాయి. అవును, ఇది అక్షరాలా నిజం. ఈ దేవాలయంలో ప్రతిరోజు సాయంత్రం పూజా సమయంలో భక్తులతో పాటు ఎలుగుబంటులు కూడా వస్తాయి. స్థానికులు చెప్పే వివరాల ప్రకారం ఆ ఎలుగుబంటులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయట మరియు భక్తులిచ్చిన ప్రసాదాన్ని కూడా తింటూ ఉంటాయట. ఇక ఈ గుడి చరిత్ర గురించి చూస్తే ఇక్కడ చండీదేవి విగ్రహం స్వయంగా వెలిసింది. 23.5 అడుగుల ఎత్తులో దక్షిణ ముఖంగా ఉండే ఈ విగ్రహానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ గుడి ఒకప్పుడు తాంత్రిక పూజల సాధనకి బాగా ప్రసిద్ధి. తాంత్రిక సాధన కోసం మొదట ఈ స్థానం రహస్యంగా ఉండేది, కానీ 1950 నుండి ఇక్కడ వైదిక సంస్కృతి ప్రకారం పూజలు చేయటం ప్రారంభించారు. ఇక్కడికి ప్రజలు చాలా దూరం నుండి వారి మనస్సులోని కోరికలు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ గుడిలోకి వచ్చే ఎలుగుబంటలకు సంబంధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే ఇక్కడ భక్తులు ప్రదక్షిణలు చేసేటప్పుడు కానీ ప్రసాదం తినేటప్పుడు కానీ ఎలుగుబంటలు చాలా శాంతంగా ఉంటాయట. మనుషులు భయపడే విధంగా అస్సలు ప్రవర్తించవట. మాకి జై అనే నినాదాలతో పూజా కార్యక్రమాలు మొదలవ్వగానే కొండ ప్రాంతాల నుండి ఎలుగుబంటులు పరిగెత్తుకు వచ్చి గుడి దగ్గర నిలబడతాయి. ఈ ఎలుగుబంటల్లో ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చి గుడి మెట్ల దగ్గర కూర్చుని ఉంటుందట. తర్వాత తల్లి ఎలుగుబంటి తన ఇద్దరు పిల్లలతో కలిసి గుడి లోపలికి వచ్చి ఆ 3 ఎలుగుబంట్లు దేవి ఆరాధనలో లీనమైపోతాయట. తర్వాత చండీమాత యొక్క 23.5 అడుగుల ఎత్తుగల విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయట. తర్వాత భక్తుల ద్వారా సమర్పించిన ప్రసాదాన్ని చాలా ఇష్టంతో తింటాయట. ఇక్కడ ఎలుగుబంటులను జనం మధ్యలో చూడవచ్చు. ఒక వ్యక్తి ఎలుగుబంటికి ప్రసాదం తినిపించే ప్రయత్నం చేస్తున్నాడు, మరియు కొందరు కూల్ డ్రింక్స్ తాగించే ప్రయత్నం చేస్తున్నారు. మొబైల్లో సెల్ఫీ తీసుకోవడానికి, వాటి దగ్గరికి వెళ్లడానికి కూడా జనం ఏమాత్రం భయపడరు. ఎలుగుబంటులు ఇలా రావడం, పూజలో పాల్గొనడం, ప్రదక్షిణలు చేయడం లాంటివి ఎప్పటి నుండో జరుగుతుంది. చాలా దూరం నుండి జనం వస్తారు, పూజ తర్వాత ఈ ప్రసాదాన్ని ఆరగించి తిరిగి కొండల వైపు వెళ్లిపోతాయి. గుడి యొక్క పెద్దల అభిప్రాయం ప్రకారం ఒకప్పుడు ఇక్కడ చాలా ఎలుగుబంటులు ఉండేవట, కానీ కొద్ది సంవత్సరాల నుండి వీటి సంఖ్య తగ్గిందట. కానీ గత 5 సంవత్సరాల నుండి ఈ ఎలుగుబంటి కుటుంబం పూజా సమయంలో వస్తుందట. ఈ ఎలుగుబంటులు కేవలం పూజలో పాల్గొనడమే కాకుండా దేవి యొక్క గర్భగుడి వరకు వెళతాయట, మరియు దేవి ప్రసాదాన్ని కూడా తింటాయట. ఇలా ఎలుగుబంటులు రావడం చండీమాత యొక్క చమత్కారంగా భావిస్తారట. ఊరి వాళ్ళు వీటి రాకను దేవీమాత యొక్క కృపగా భావిస్తే కొంతమంది నాస్తికులు ఇవి అడవిలో తిండి లేక ఇక్కడికి వస్తున్నాయని అంటుంటారు. దీనికి సమాధానంగా కొందరు ఇలా అంటుంటారు, పచ్చి రక్తాన్ని త్రాగే క్రూర మృగం ఎదురుగా మనుషుల్ని పెట్టుకుని వారి మీద దాడి చేయకుండా వడపప్పు పానకం తాగటానికి ఇంత దూరం వస్తున్నాయా, ఇదంతా ఆ తల్లి యొక్క మహత్యం అని అంటుంటారు. కారణం ఏదైనా ఈ గుడి అద్భుతం. ఇక్కడకు వచ్చే ఎలుకుబంటులు అవి ప్రదక్షిణలు చేయటం, ప్రసాదం తినడం చాలా విచిత్రం. దీన్ని మనం ఆ చండీమాత కృప అనుకున్నా సరే ఇంకేదైనా సరే ఫ్రెండ్స్, దీని గురించి మీ అభిప్రాయాల్ని తప్పక మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ మీరు ఈ గుడిలో దేవీమాతను దర్శించుకుని ఉంటే, ఈ ఎలుకుబంటుల్ని చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని మాతో తప్పక షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.